బాలకృష్ణ గారితో ఏమైనా సినిమాలు చేశారా? బాలకృష్ణ గారు చాలా మంచివారండి. ముద్దుల మేనల్లుడు అని ఒక సినిమా చేశానండి, దానికి కోటి రామకృష్ణ గారు డైరెక్టర్, బాలాజీ ఆర్టిస్ట్ బాలాజీ అన్నాడు కదా, ఆయన నేను భార్య భర్తలుగా చేశాం ముద్దుల మావయ్య సినిమాలో. దాంట్లో బాలకృష్ణ గారు చేశారు. చాలా మంది ఆయన నాకు యాక్టింగ్ కూడా చెప్పేవారు, చాలా బాగా మాట్లాడతారు ఆర్టిస్టులతో. తర్వాత ముద్దుల మావయ్యలో చేశాను, ముద్దుల మేనల్లుడు కూడా నేను చేశాను. ముద్దుల మేనల్లుడులో బాలాజీ సేమ్. ముద్దుల మేనల్లుడులో బాలకృష్ణ కళ్యాణ్ రామ్ అని చిన్నపిల్లడు కదా అప్పుడు చేశారంటారు. మేనల్లుడికి చేసిన అబ్బాయి ఎవరు? ముద్దుల మేనల్లుడు ఎవరో చిన్నబాబు చేశారు. ముద్దుల మేనల్లుడులో నేను బాలాజీ, మళ్ళీ బాలాజీ, మా ఇద్దరి బాలాజీ నన్ను పెట్టేవారనమాట. ఎవరు? కోటి రామకృష్ణ గారు. మళ్ళీ ముద్దుల మేనల్లుడులో కూడా బాలాజీ నేను భార్య భర్తలుగా చేశాము. దాంట్లో హీరో బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారితో నేను రెండు సినిమాలు చేశాను. రెండు సినిమాలు చాలా బాగా మాట్లాడేవారు. సెట్ లో బాలకృష్ణ గారు సీరియస్ గా ఉంటారంటారు? లేదండి, చాలా బాలకృష్ణ గారు నన్ను అడిగితే పసిపిల్లలు ఉంటారు చూడండి, అలాంటి మనసత్వం మనసు అయింది. చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారు, కపటం ఉండదు, చాలా మంచిగా మాట్లాడతారు. ఒకసారి నాకు కష్టంగా ఉందంటే 5,000 కూడా ఇచ్చారు నాకు. అంటే ఎప్పుడు అడిగారు మీరు? నేను ఇక్కడే హైదరాబాద్ లో కష్టపడుతున్నప్పుడు సార్ అంటే ఇంటికి వెళ్ళి అడిగితే 5,000 ఏదో హెల్ప్ చేశారు నాకు. ఎన్నాళ్ళ క్రితం అది? చాలా కాలం క్రితం అయింది. 10 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. చాలా మంచివారండి. గుర్తుపట్టారా? గుర్తుపట్టారండి, గుర్తుపడతారు. ఆయన గుర్తుపట్టి మాట్లాడి చాలా మంచి. ఆయన సెట్లో అందరు ఆర్టిస్టులకి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తారు, ఆయన కూడా చాలా మంచిగా ఉంటారు. ఓకే, అంటే నేను చెప్తాను కదా చిన్నపిల్ల మనస్తత్వం అని, చాలా మంచి ఆయన. మరి చంద్రబాబు గారు అడిగారు తెలుసా మీకు? తెలుసు సార్, ఆయన కలిసి అదృష్టం ఎక్కడ సార్, ఇంటికి వెళ్తే ఎక్కడండి. ఈసారి చంద్రబాబు నాయుడు గారే వస్తారు సార్. అదేంటి అలా ఎలా అనిపించింది మీకు? వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. గెలుస్తారనా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు సార్, నా మనసులో అలా అనిపిస్తుంది. చంద్రబాబు గారు గెలుస్తారు. నేను అన్నచ్చు జూనియర్ ఏంటంటే బాబు నాకు ఒక వేషం ఇప్పిస్తే బాగుంటది, వాళ్ళకి తెలియదు కదా. నేను బాలకృష్ణ గారికి ఒక్కరికే తెలుసు, నేను ఇంకెవరికి తెలియదు సార్, తెలీదు. అంటే రాజకీయాలు చూస్తూ ఉంటారా ఏపీలో ఎలా? నాకు టీవీయే లేదు సార్. టీవీ లేదు నాకు, ముందు ఉండేది. ఆ టీవీ వచ్చేసి దాదాపు నేను టీవీ నా దగ్గర లేదు, 6 ఇయర్స్ అయింది నేను టీవీయే చూడను, టీవీయే లేదు. సినిమాలు చూడరా? థియేటర్కి సినిమాలు చూస్తారా? 1992 నా పెద్దమ్మడు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇవి రాతల గురించి ఆలోచించుకుంటూ అంటూ అప్పటి నుంచి నేను 1992 బయట సినిమాలు చూడను. బయట సినిమాలు చూడను, నాకు టీవీ లేదు, నేను టీవీ చూడను. అసలు సినిమాలే చూడలేదు? మానేశారు మీరు పూర్తిగా? మానేశాను. అయితే హైదరాబాద్కి వచ్చినాక చిత్రపూర్లో నా తమ్ముడు కష్టపడుతున్నానని ఇల్లు కొన్నాడు. వాడు అప్పు తీసుకుని కొన్నాడు. అప్పు తీసుకుని కొంటే అక్కడ ఈ దుష్ట శక్తి రాయడం ఎవరినో ఎవరినో పెట్టేసి ఐమ్స్కి భరించలేక చిత్రపూరి ఎల్ఐజీ ఫ్లాట్ ఒక రూము ఒక బెడ్రూమ్ 13 లక్షలకు అమ్మేసి అక్కడి నుంచి బయటపడ్డా. అంటే మీ తమ్ముడికి పెళ్లి అవ్వలేదు అప్పుడు? పెళ్ళయిందండి. అదే మీ పేరుతో ఉందా ఇల్లు? నా పేరు మీద 13 లక్షలకి ఆ ఇల్లు అమ్మేసి 2020లో ఆ చిత్రపూరి ఫ్లాట్ ఎల్ఐజీ ఫ్లాట్ని 13 లక్షలకి అమ్మేసి ఆ చిత్రపూర్ నుంచి బయటపడ్డాను. ఇక బయటపడి ఫిలిం నగర్ లో రెంట్కున్నాను. ఆ 13 లక్షలు నా తమ్ముడికి ఏమి ఇవ్వలేదండి, నా తమ్ముడికి ఏ డబ్బు ఇవ్వలేదు నేను, నా తమ్ముడికి నేను ఏ డబ్బు లేదు. ఆ 13 లక్షలు నా బ్యాంక్ లోన్ తీర్చుకున్నాను, నా అప్పులు తీర్చుకున్నాను, ఇప్పుడు కూడా వాడుకుంటున్నాను. 2020లో ఆ ఎల్ఐజీ ఫ్లాట్ 13 లక్షలు అమ్మినాక అది ఇప్పుడు 30 లాక్స్ అయిందంట. చాలా లాస్ అయిపోయారు మీరు? 18 లక్షలు లాస్ అయిపోయాను ఈ దుష్ట శక్తి వల్లనే. వెళ్ళి మళ్ళీ ఆ ఫిలిం నగర్ లో రెంట్కుంటే 2020లో అమ్మాను, 1 ఇయర్కే పెరిగిపోయింది ఇల్లు రేటు. అప్పుడు కరోనా వలన ఇదైపోయింది కదా. కరోనాలో ఎట్లా బతికారు మీరు? అసలు చాలా ఇబ్బందికరంగా ఉండేది కదా. మా బ్రదర్ పంపించేవారు, హెల్ప్ చేశారు. అయితే నేను ఫిలిం నగర్ బస్తీలో ఉంటే అక్కడ హింసించింది ఈ దుష్ట శక్తి, అది ఖాళీ చేసి ఇప్పుడు అమీర్పేటలో ఉంటున్నాను, అక్కడ కూడా హింసిస్తుంది. ముసల్దాన్ని అయిపోయినా ఇప్పుడు నాకు 60 ఏజ్, ఈ ఏజ్ కూడా హింసిస్తుంది ఆ 74 ఏజ్ దుష్టరాత శక్తి. నేను చెప్పక్కర్లేదు పేరు, అందరికీ తెలుసు.